సూర్య మూవీస్ అంటే ఒక డిఫరెంట్ మార్క్ ఉంటుంది. ఆకాశమే సరిహద్ర మూవీ కావచ్చు, లేకుంటే మన యూనో జైభీమ్ కావచ్చు, ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేటివ్గా ఉంటుంది. సో ఇదే మూవీ, ఈ మూవీలో కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను మూవీకి. బట్ ఈ మూవీలో ఈ సోషల్ కాజ్ అయితే తీసుకున్నారు, సోషల్ కాజ్కి జస్టిఫైడ్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో ఏదైతే ఉమెన్ క్రైమ్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తారో దట్ వాజ్ ఎంటర్టైనింగ్. అండ్ ప్రియాంక కావచ్చు, సత్యరాజ్ కావచ్చు, ఎవరిబడి జస్టిఫైడ్ ద రోల్స్. ఎక్కువ కొంచెం అంటే ఉమెన్ క్రైమ్కి ఏదైతే ఉందో దానికి అగెన్స్ట్గా ఫైట్ చేసి ఒక సోషల్ ఫైటర్గా ఒక కథాంశం, చిన్న కథాంశం. డైరెక్టర్ పాండరాజ్ గారి సినిమాలు అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, సో దీంట్లో ఎంతవరకు అది కనెక్ట్ అయింది? సేమ్ ఇందులో కూడా అంటే సేమ్ ఫ్యామిలీ ఎమోషన్ కావచ్చు, వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉన్న ఫ్యామిలీ డ్రామా కావచ్చు, ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా ది జస్టిఫైడ్. సో చూసారు కాబట్టి సేమ్ అంతే ఉంటుంది. బట్ ఇక్కడ అంటే సోషల్ ఎలిమెంట్స్ అనేది ఆల్మోస్ట్ ఇంతకు ముందు ప్రీవియస్ మూవీలు చూసాం, మనకి కొన్ని సీన్స్ కూడా మనకి రిపీటెడ్గా అనిపించింది. మన కళ్యాణ్ రామ్ మూవీలో కూడా సేమ్ వాళ్ళ మదర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించే కొంచెం చూసే క్లైమాక్స్ ఉంది, కొంచెం ఎక్కడ కొంచెం ఆల్రెడీ చూసిన మూవీస్ రిపీటెడ్గా సీన్స్ అనిపించింది. అదర్ దాన్ దట్ ఏదైతే మార్క్ ఉంటుందో పాండరాజ్ది, ఆ మార్క్ అనేది కనిపించింది. ఎమోషనల్ డ్రాగా ఇట్ వాస్ కనెక్టింగ్. ఆకాశమే నీ హద్దు అనేది వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ మూవీ, వెరీ ఫ్యాంటాస్టిక్ మూవీ అండి అది. ఎందుకంటే ప్రతి చోట ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావడం అనేది ఒక మూవీ అయితే, జైభీమ్లో ఒక ఎమోషనల్ కంటే ఒక డిఫరెంట్ వకీల్ క్యారెక్టర్ కావచ్చు. ఇందులో కూడా వకీల్ క్యారెక్టరేషన్ కూడా మనం జైభీమ్ని గుర్తుకొచ్చే క్యారెక్టరేషన్ ఒక రోల్ ఉంటుంది. ఫైట్స్ ఇంటర్మిషన్ అంటూ వచ్చే ఇంటర్వెల్ బ్యాంక్ లో ఫైట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. దానికి ఎలివేషన్స్ ఉన్నవి అండ్ ఫైట్స్ మార్క్, సూర్య మార్క్ ఏదైతే ఉంటుందో ఆ సింగం కైండ్ ఆఫ్ థింగ్ సేమ్ అన్ని ఉన్నవి. సో ఇట్ వాస్ లైక్ యు నో ఇట్ వాస్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ మూవీస్ లో ఉందండి. అంటే సమ్ కైండ్ ఆఫ్ న్యూనెస్ ఇస్ మిస్సింగ్ ఇన్ దిస్ మూవీ. యా యా అవును. ఇలాంటి టైంలో సూర్య గారు ఈ మూవీ తో రావటం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అవును. సో రేపు గనక పరిస్థితులు అలా వర్క్ అవుట్ అవుతాయి, ఈ వీకెండ్ అలా ఉండబోతుంది, ఇతర ఇది ఫ్యామిలీ ఖచ్చితంగా చూస్తారండి. ఎందుకంటే డీసెంట్ గా వెళ్ళింది అండ్ ప్రియాంక ఏదైతే ఉన్నారో చాలా డీసెంట్ రోల్, డీసెంట్ ఒక డీసెంట్ హీరోయినిజం హీరోయిజం మెంటమ్ హీరోయిక్ ఆపోజిట్ గా చేశారు కాబట్టి ఇట్ వాస్ గుడ్. ఖచ్చితంగా ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా కూర్చొని చూసే మూవీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇంతకు ముందు మూవీస్ తో కూర్చుంటే మనం ఒక కైండ్ ఆఫ్ విశాల్ మూవీస్ కావచ్చు, సూర్య మూవీస్ కావచ్చు, కొంత సైన్స్ ఫిక్షన్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఒక ఏదో ఒక ఎడ్యుకేటివ్ మూవీగా ఉంటుంది. సో దీనిలో ఆల్రెడీ ఒక వీడియోస్ ఎప్పటి నుంచో ప్రీవియస్ మూవీస్ లో మనం చూసే ఉన్నాము. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అక్కడ కొంచెం న్యూనెస్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్ వాస్ గుడ్ మూవీ. థ్యాంక్ యూ.